కావాలి రైతు బజార్ ని ఆర్టీసీ బస్ స్టాండ్ లో రద్దీ దృష్ట్యా ఏర్పాటు చేసి ఇక్కడ ఆ అమ్మేటటువంటి రైతు వారి ఇబ్బందుల్ని స్వయంగా పరిశీలించడానికి శాసనసభ్యులు గారు శ్రీ గామడి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇక్కడికి రావడం అక్కడ శామేనాలు ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అన్ని కూడా ఎంచడం కూడా ఎంతో ఆనందదాయకం ఇలాగే ప్రతి రోజు కూడా పేద ప్రజలు ఎక్కడ కష్టం ఉంటే అక్కడ నిత్యం పర్యటిస్తూ అధికారులను సమన్వయం చేసుకొని ఈ కరోనా మహమ్మారిని ఏ విధంగా కట్టడి చేయాలనే దాని మీద పూర్తిగా నిద్రలేసి కూడా ప్రతినిత్యం అదే పని మీద ఉన్నాడు శాసనసభ్యులు గారు అలాగే ఈరోజు అరటికాయలు తినట వరకు కూడా మా మార్కెటింగ్ నుంచి పొదుపు సంఘాల ద్వారా ప్రతి గ్రామంలో కూడా పంపించడం పంట వేసిన రైతుకి గిట్టుబాటు ధర కోసం ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రయత్నంలో అందరం కూడా భాగస్వాములు కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు తద్వారా ఎక్స్పోర్ట్ కూడా స్టార్ట్ అయ్యి 8 నుంచి 10 రూపాయలకు కూడా అరటికాయలు మళ్ళీ రేటు పెరగడం పండించినటువంటి రైతుకి అదే విధంగా వినియోగదారులకు కూడా దళారా వ్యవస్థ లేకుండా ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ఇలాగే రైతు బజార్లో ఇది ఇంక ఎన్నాళ్ళు కొనసాగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం అందరం కూడా స్వచ్ఛందంగా సోషల్ సామాజిక దూరం పాటించి ఈ కరోనా మహమ్మారి కట్టడి విషయంలో అందరం కలిసి భాగస్వాములు అవుదామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.